స్నాప్ రిచ్లైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఈరోజు మన వీడియోలో దేవీ శరణ్ నవరాత్రుల్లో ఈరోజు మూడవ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో ఉంటారు. అమ్మవారికి ఈరోజు నేను నివేదించినటువంటి ప్రసాదము రవ్వకేసరి అండి. ఈ రవ్వకేసరి ప్రిపరేషన్ అనేది నేను వీడియోలో చూపించబోతున్నాను. గాయత్రీ మాతను వేదమాత అని కూడా అంటారండి. గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మరొక పరమ పవిత్రమైన మంత్రము ఇంకొకటి లేదు అనేసి కూడా పెద్దలు చెబుతారు. అన్ని మంత్రాలు కూడా గాయత్రి మంత్రంలోనే మిళితమై ఉన్నాయి అనేసి అంటుంటారు. మరి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం ద్వారా తీసుకొని పఠించడం ద్వారా మనకి సకల శుభాలు కూడా కలుగుతాయండి. మరి అమ్మవారికి ఇష్టమైనటువంటి రవ్వ కేసరి నేను ప్రిపరేషన్ అనేది ఈ వీడియోలో మీకు పక్క కొలతలతోటి అలాగే టిప్స్తోటైతే చూపించబోతున్నాను. మరి మన వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక బాండీ అనేది పెట్టుకున్నాను. దీనిలో ఒక 4-5 స్పూన్లకి నెయ్యి అనేది వేసుకున్నాను. ఈ నెయ్యిలో ఇలాగా కొంచెం జీడిపప్పు అలాగే బాదం పప్పు అనేవి ఇలా కట్ చేసుకుని ముక్కలుగా వేసుకున్నాను అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాగా కాస్త వేగుతూ ఉన్నప్పుడు మనము ఒక బౌల్ నిండుగా బొంబాయి రవ్వ అనేది తీసుకున్నానండి. చూడండి, బొంబాయి రవ్వ అనేది ఇప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్తో పాటే వేసేసి వేపుకున్నట్లయితే మంచి అరోమా ఉంటుందండి. దానికి రవ్వకి మంచి స్మెల్ వస్తూ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా రెండు కలిపి వేపుకున్నట్లయితే బాగుంటుందండి. అలాగే పక్కన ఒక గిన్నె తీసుకుంటున్నాను, పెద్ద గిన్నె. దానిలో మనం రవ్వ ఏ బౌల్తో అయితే కొలుచుకున్నామో ఇదే బౌల్తోటి 3 బౌల్స్ వాటర్ అనేవి ఆ స్టీల్ గిన్నెలో పోసేసుకొని కాస్త వేడి చేసుకుంటున్నానండి. స్టవ్ మీద పెట్టేసి ఇలా వేడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూడండి, ఒక చిన్న టీ గ్లాస్లోకి కొద్దిగా ఒక పించ్ కుంకుమ పువ్వు అనేది వేసుకొని హాట్ వాటర్ అనేవి కొద్దిగా ఒక 2 స్పూన్లకు వేసుకున్నాను. నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా యూజ్ చేయట్లేదండి. నేను న్యాచురల్గా అలా నా దగ్గర కుంకుమ పువ్వు రెడీగా ఉంటే అది తీసుకుంటున్నాను అనమాట. మీకు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే ఒక పించ్ పసుపైనా సరే హాట్ వాటర్లో కరిగించేసి కలిపేసుకున్న బాగుంటుందండి మనకి కలర్ అనేది. చూడండి, ఇంకా ఇప్పుడు రవ్వ అనేది కాస్త ఇలాగా బాగా వేగిపోయింది కదా, దూరగా అలాగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొద్దిగా వేడి చేసుకున్నటువంటి ఈ వాటర్ని మొత్తాన్ని కూడా దీనిలో పోసేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా చేసినట్లయితే మనకి టెక్చర్ అనేది చాలా బాగుంటుంది. రవ్వ కేసరి అనేది మనకి ముద్ద కట్టేయకుండా చక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది అండి. తింటుంటే రవ్వ రవ్వగా ఉంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి. ఇలాగా తిప్పుకున్న తరువాత మనము ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ అనేది మనము 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు దాకా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అది యాడ్ చేసే ముందు నేను ఇలాగ కుంకుమ పువ్వు వాటర్ ఉన్నాయి కదా, ఇవి దీనిలో యాడ్ చేసేసి ఒకసారి అంతా కూడా కలుపుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు నేను షుగర్ను కూడా యాడ్ చేస్తున్నానండి. 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ కూడా మనం ఒకే బౌల్ తోటి మెజర్మెంట్ అనేది తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోద్దండి. స్వీట్ కానీ మనకి టేస్ట్ కానీ అంతా కూడా కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు బాగా ఒకసారి అంతా కలుపుకున్నట్లయితే మనకి ఆ పాకం అంతా కూడా వచ్చేసి మనకి షుగర్ పాకం అంతా కూడా వచ్చి చక్క దగ్గరకి ఇలా ఉడుకుతుందండి. ఒకసారి బాగా మనం తిప్పుకోవాలన్నమాట. అప్పుడు ఏమీ ఉండలు అనేది లేకుండా కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట మనకి. ఇప్పుడు 1.5 కప్పు నేను ఏ బౌల్తో అయితే తీసుకుంటున్నానో ఆ బౌల్ 1/2 బౌల్ దాకా నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. అలా యాడ్ చేసుకుని బాగా అదంతా కూడా కలిపేసుకుని దగ్గరికి ఇంకా మనం లాస్ట్లో కొద్దిగా ఇలాగా ఇలాచీ అనేది దంచుకొని అది కూడా వేసేసినట్లయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తూ స్వీట్ అనేది చాలా బాగుంటుంది కదండి. అలా ఇంకా మనం ఇలాచీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆపేసుకోవడమేనండి. ఇంకా రెడీ అయిపోయినట్లే రవ్వ కేసరి అనేది నేను అమ్మవారికి ఇలాగ బౌల్ గిన్నెలోకి వెండి గిన్నెలోకి తీసి అమ్మవారి ప్రసాదాన్ని సిద్ధం చేసుకుంటున్నాను. ఈ స్టైల్లో మీరు ట్రై చేసినట్లయితే కనుక రవ్వ కేసరి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్దండి. చాలా ఈజీగా ఎవరైనా చేర చేసుకునేటటువంటి రెసిపీ అండి ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ అనేది చాలా బాగా ఉంటుంది. మనం ఇక్కడ రవ్వ కేసరికి రవ్వ అనేది ముందుగానే డ్రై ఫ్రూట్స్తో పాటే వేపుకోవడం అనేది ఒక టిప్ అండి. అలాగే వాటర్ అనేవి హాట్ వాటర్ని ఉపయోగించండి. అలా ఉపయోగించినట్టయితే చాలా బాగుంటుంది అనమాట మనకి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు అండి. నేనైతే న్యాచురల్గా ఉండటం కోసం ఇలాగా కుంకుమ పువ్వు అనేది ఉపయోగించాను, లేదంటే చెప్పాను కదండి పసుపైన సరే 1 పించ్ వేసుకున్నట్టయితే మీకు న్యాచురల్గా ఉంటుందండి కలర్ అనేది. అలాగే నెయ్యి అనేది మనం 1.5 కప్పు దాకా వేసుకున్నామండి. మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. మీకు నెయ్యి ఎక్కువగా ఇష్టం ఉండదు అనుకోండి, తగ్గించైనా వేసుకోవచ్చు అండి.
అలాగే ఇక్కడ డ్రై ఫ్రూట్స్గా నేను జీడిపప్పు అలాగే బాదం పప్పు మాత్రమే తీసుకున్నాను. మీకు ఇష్టమైతే కిస్మిస్ వేసుకోవచ్చు, అలాగే పిస్తా పప్పు, ఎనీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీనిలో వేసుకోవచ్చు అండి. కావాలి అంటే ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా గార్నిషింగ్గా పైన కూడా వేసుకోవచ్చు. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. రవ కేసరి అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంక ఇలా రెడీ అయిపోయినటువంటి రవ కేసరి ప్రసాదం అనేది గాయత్రి మాతకు చాలా ఇష్టమైనటువంటి ప్రసాదం అండి. ఇది ఈరోజు మనం నివేదన అనేది చేసుకున్నాము. ఈ విధంగా అమ్మవారి పూజ అనేది కంప్లీట్ చేస్తూ చివరిగా నేను ఇలాగ హారతి అనేది ఇచ్చి మన మూడవ రోజు దేవీ శరణ్ నవరాత్రుల్లో గాయత్రి అలంకారంలో ఉన్న అమ్మవారికి పూజ అనేది కంప్లీట్గా చేసుకున్నాను. మరి ఈరోజు ఈ విధంగా పూజ ముగిసింది. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.